और ये सब मेहनत, ये संघर्ष, इन संकटों का सामना आप इसलिए करती हैं ताकि आपके बच्चे बड़े होकर अपना भविष्य बना पाए। మీరు అంతా ఎందుకు కష్టపడుతున్నారు? మీ పిల్లలు పెద్దోళ్ళై ప్రయోజకులై మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పిన అక్కలు చెల్లెలు మీరు కష్టపడుతున్నారు. లేకిన్ యహా ఆజ్ పరిస్థితి యే హై కి 40 లక్ష యువా బేరోజ్గార్ హై. కానీ ఈ తెలంగాణలో పరిస్థితి ఏంటంటే 40 లక్షల మంది మీ పిల్లలు, 40 లక్షల మంది మన పిల్లలకి నిరుద్యోగులుగా తెలంగాణలో నిలిచిపోయిన విషయాన్ని మనం చేస్తున్నాను. बीआरएस ने वादा किया था कि हर परिवार को एक नौकरी दिलवाई जाएगी, आज लाखों पद खाली हैं, लेकिन नौकरियां नहीं दी गई हैं। बीआरएस पार्टी इंटिको उद्योग చెప్పిండు, इंटिको उद्योग కానీ ఈ రోజు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాలు నింపలేని విషయం మీరు గమనించాలి. और स्थिति ये है कि भर्तियों में भी भ్రష్టాచార है. एक बच्ची ने आत्महत्या की और उस पर भी सवाल उठाया गया कि उसने एप्लीकेशन ही नहीं भरा था. ये परिस्थितियां हैं कि जो संकट है, जो युवाओं का दर्द है, उसे समझने और सुलझाने के बजाय उन पर उंगलियां उठाई जाती हैं, लेकिन रोजगार नहीं दिए जाते आपके लिए, आपके विकास के लिए काम नहीं किया जाता. उद्योगालु निंपे प्रक्रियालो బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి జరుగుతుంది. చాలా మంది యువతి యువకులు తట్టుకోలేక ఆత్మహత్య చేస్తుంటే వారి క్యారెక్టర్ మీద కూడా ఈ ప్రభుత్వం పెద్దలు ఏలెత్తి చూపుతున్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉద్యోగంలో నింపే ప్రక్రియలో ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి లూటీ జరుగుతున్న విషయం నేను మనం చేస్తున్నాను. ఉస్మానియా జెసీ యూనివర్సిటీస్ మే అధ్యాపకో ఆర్ పైసో కి కమీ హై. एक भी नई सरकारी यूनिवर्सिटी नहीं बनाई गई इनके पूरे कार्यकाल में. आप देखेंगे तो सिर्फ प्राइवेट यूनिवर्सिटियां बनी हैं और उनमें से आधी इन्हीं के नेताओं की हैं, ताकि आपको फीस बड़ी बड़ी भरनी पड़े लेकिन आपके लिए सही सुविधा नहीं बने. उस्मानिया लैंड यूनिवर्सिटी लो टीचिंग नॉन टीचिंग फैकल्टी की रिक्रूटमेंट జరగలేదు. बीआरएस प्रभुत्व వచ్చిన తర్వాత ఒక్క కొత్త గవర్నమెంట్ యూనివర్సిటీ కూడా తెరవలేదు. కేవలం ప్రైవేట్ యూనివర్సిటీస్ తెరిసి పెద్ద పెద్ద ఫీజు పెట్టి మీ పిల్లలకి మీకు ఇబ్బంది కలుగుతుంది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెప్పి మనం చేస్తాను. ఇస్లియే యువాఓ కే లియే హమారీ జో గ్యారెంటీ హై ఉస్మే హమ్నే కహా హై కి తెలంగాణ ఆందోళన కే షహీదో కే పరివార్ కో ఏక్ సర్కారీ నౌకరీ దిల్వాయేంగే. ఉన్కే మాతా పితా యా పత్నీ కో 25,000 रुपए मासिक पेंशन मिलेगा. 2 लाख खाली सरकारी पद हैं, उनको हम एक साल के अंदर अंदर भरेंगे. और बेरोजगार युवाओं को 4,000 रुपए प्रति माह बेरोजगारी का भत्ता मिलेगा.